ఐ హ్యావ్ యూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ దిస్ ఈజ్ రవి టీఈస్ ఎమ్స్కి సంబంధించి చాలామంది స్టూడెంట్స్ ఈసారి కట్ ఆఫ్స్ పెరుగుతాయా అని అడుగుతున్నారు అండ్ ఇంకొంతమంది సిఎస్ఈ సీట్స్ యాడ్ అవుతాయి కాబట్టి సార్ సో ఏమైనా కట్ ఆఫ్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా అని అడుగుతున్నారు దానికి సంబంధించి ఈ యొక్క వీడియో సో స్టూడెంట్స్ ఈసారి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టారు కదా సో పెట్టిన తర్వాత ఫస్ట్ కౌన్సిల్ మీరు సీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో ఎక్స్పెక్ట్ చేస్తున్న సీట్ వైజ్గా మీకు ఈసారి చూసుకుంటే కట్ ఆఫ్స్ అనేవి ఖచ్చితంగా తక్కువే ఉంటాయి కానీ ఎక్కువైతే ఉండవు సో ఎందుకు ఉండవు అనేది విషయం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాన్ని బట్టి మీకు లాస్ట్లో అర్థమవుతుంది ఖచ్చితంగా లాస్ట్లో చూడండి సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టారు కదా పెట్టినప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టారంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ బేసెస్ పెట్టారు బట్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎలా ఉంది అంటే అది ఫస్ట్ కౌన్సిలింగ్ సెకండ్ కౌన్సిలింగ్ థర్డ్ కౌన్సిలింగ్ అయిన తర్వాత వచ్చిన కట్ ఆఫ్స్ దాన్ని చూసి మీరు ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టారు సో ఇప్పుడు యాజ్ పర్ చూసుకుంటే మరి ఖచ్చితంగా తక్కువే ఉంటారు కట్ ఆఫ్ బట్ రియల్గా వాస్తవంగా మరి సీఎస్ సీట్స్ యాడ్ అయినాయి కదా మరి దాని రిఫ్లెక్షన్ ఉండదా అంటే మీకు లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఫేజ్ కట్ ఆఫ్తో పోల్చుకుంటే ఈసారి కట్ ఆఫ్ అనేది పెరుగుతుంది బట్ మీరు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టారు అంటే లాస్ట్ ఇయర్ మొత్తం త్రీ ఫేజెస్ అయిపోయిన తర్వాత కట్ ఆఫ్ చూస్తున్న పెట్టరు కాబట్టి దాంతో కంపారిజన్స్ తక్కువే ఉంటుంది సో లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఫేజ్తో పోల్చుకుంటే ఈ ఫస్ట్ ఫేజ్ మాత్రమే కట్ ఆఫ్స్ ఖచ్చితంగా పెరుగుతాయి బట్ అది మీకు అర్థం కాదు ఎందుకు అర్థం కాదంటే మీరు థర్డ్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ అయిపోయిన తర్వాత చూస్తున్న కట్ ఆఫ్ కాబట్టి మీ కళ్ళకి తక్కువే కనిపిస్తారు సో అందుకోసమే మీరు కట్ ఆఫ్స్ బేసిస్ ఎలా పెట్టుకోవాలంటే ఒక టెన్ థౌసండ్ మీకు వచ్చిన ర్యాంక్ కన్నా టెన్ థౌసండ్ తక్కువ కాలేజెస్ పెట్టుకోవాలి అంటే మీకు సపోజ్ ఒక థర్టీ థౌసండ్ వచ్చింది అనుకుందాం ట్వంటీ థౌజండ్ కాలేజ్ నుంచి ఫార్టీ థౌసండ్ కాలేజ్ పెట్టుకోవచ్చు లేకపోతే టెన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ కాలేజెస్ వరకు పెట్టుకోవచ్చు సో పెట్టుకుంటే ఏ కాలేజ్ కట్ ఆఫ్స్ పెరుగుతాయో ఏ కాలేజ్ కట్ ఆఫ్స్ తగ్గుతాయో తెలియదు కాబట్టి సో దాని వైజ్గా మీరు అలా పెట్టుకుంటే మీకు ఏ కాలేజీని రావచ్చు సో ఐ హోప్ ఈ వీడియో మీకు ఎంతో హెల్ప్ ఉన్న స్టూడెంట్స్ అవుతుంది ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి